శాసన మండలిలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధ్యక్ష అధ్యక్ష నేను ఒక్కడ అడుగుతున్నా. సైలెంట్ సైలెంట్. దయచేసి మంత్రి గారు సమయం దృష్టిలో పెట్టుకొని మీ సమాధానాన్ని కంప్లీట్ చేయండి. అధ్యక్ష వారు అడిగిన సమాధానం అయిపోయింది. వారు అడిగిన సమాధానం అయిపోయింది. నేను వాళ్ళని ఎల్లడి చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజాక్షేత్రంలో ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు కాబట్టి, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది అవాస్తవం. నాకు తెలిసి ఇంతకంటే గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థలు ఉండవు. ఇక్కడ చెప్పిందంతా కూడా రికార్డులకు వెళ్తుంది. ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, ప్రజలకు అభిప్రాయం ఏర్పాటు చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి, బయట మీటింగ్లలో ఏదైనా మాట్లాడచ్చు అధ్యక్ష, కానీ సభలో అట్లా మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి నేను మిమ్మల్ని ఎన్లైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా తప్ప, మీరు చేసినటువంటి ఆ అనేక రకాల అవకతవకలని ఎట్టి చాకిరిని మేము బంధవిముక్తి చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నా తప్ప కాదు అధ్యక్ష. ఇవాళ వారు చెప్తున్న నిజం కాదు అధ్యక్ష. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. కంటింజెంట్ ఎంప్లాయీస్ పార్ట్ టైం ఎంప్లాయీస్ ఎంత అధ్యక్ష? 1683 రూపాయలకు పనిచేసేది అధ్యక్ష. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఏమో పర్మినెంట్ చేసుకుంటుంది అధ్యక్ష. మన వాళ్ళకి మాత్రం చేయలేదు అధ్యక్ష. మనం వచ్చినాక కొంత పెంచుకున్నాం అధ్యక్ష. చదవాలంటే పెద్ద బోయలను తెలుస్తుంది అధ్యక్ష. దయచేసి ఈ పేపర్ని వారికి పంపించే ప్రయత్నం చేస్తా. దయచేసి వారిని కోరుతున్న, నిరుద్యోగ యువకుల పట్ల అందరికీ సానుభూతి ఉంది, ఉద్యోగాల కల్పన కోసం తప్పకుండా ప్రయత్నం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వపరమైన ఎంప్లాయ్మెంటే కాకుండా ఇవాళ ప్రైవేట్ పరమైంది కూడా. తమరి తెలుసు 90-95% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫ్రమ్ ప్రైవేట్ సైడ్. ఇవాళ దాంట్లో కూడా మేము ఎంత ప్రయత్నం చేస్తాం మీరు చూస్తున్నారు. ఇవాళ అఫీషియల్గా చెప్పలేము కానీ ఒక దాదాపుగా 3 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలకి ఉపాధి కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా మా ప్రభుత్వం అధ్యక్ష. ప్రతి నిత్యం తెలంగాణ యువకులకి ఏదో రకమైన ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికినట్టుగా చేయాలనేదే తెలంగాణ ప్రభుత్వ సంకల్పం అని చెప్పి తమ ద్వారా తెలియజేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష మేము అడిగిన నా క్వశ్చన్ వెరీ సింపుల్ అధ్యక్ష. రాజకీయంగా పోకుండా ఎంప్లాయ్మెంట్, చాలా అన్ఎంప్లాయిడ్ యూత్ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. దాదాపు 3.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మాకు 1,20,000 చెప్తే కేవలం 24,000 అయినాయి. అది కూడా కానిస్టేబుల్ ఒక ఇరిగేషన్లో తప్ప పెద్ద వేకెన్సీస్ కాలేదు. అందుగురించి ఈ ఆన్సర్ అసంతృప్తి ఉంది. మినిస్టర్ గారికి స్పెసిఫిక్ అడిగినాం, మిగిలిన పోస్టు ఎప్పటి వరకు భర్తీ చేస్తారంటే దానికి సమాధానం మాకు రాలేదు అధ్యక్ష. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళ వల్లనే తెలంగాణ వచ్చింది. వాళ్ళకే ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎప్పటి వరకు భర్తీ చేస్తారు అని ఎలాంటి అష్యూరెన్స్ మినిస్టర్ గారు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ ఇష్యూ మీద మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వాకౌట్ చేస్తున్నాం. సభ్యుల కోరిక మేరకు క్వశ్చన్ నంబర్ 2305 వాయిదా వేయడమైంది. క్వశ్చన్ నంబర్ 2317
గౌరవ సభ్యులకు సార్ కన్నె ప్రభాకర్ గారు, బి భూపాల్ రెడ్డి గారు.